యనమర్ల అంబటి రాంబాబు గారు ఓడిపోయిన వాళ్ళందరి గురించి కామెంట్ చేస్తున్నారు. అధ్యక్ష, డెమోక్రసీలో గెలుపు ఓటములనే సహజం. తమరు కూడా అంటే ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష గెలిచిన ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష గెలిచిన వాళ్ళు సమర్థులు, ఓడిపోయిన వాళ్ళు అసమర్థులు అని మాట్లాడటం డెమోక్రసీలో అది మంచి పద్ధతి కాదు. తమరు కూడా ఇప్పుడు 1989 అధ్యక్ష రాంబాబు గారు కూడా 1989 గెలిచారు. తర్వాత వరుసగా ఓటములు చెందారు, మళ్ళీ రోజు గెలిచారు. ఎప్పుడు కూడా ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఎక్కడున్నారు, ఓడిపోయారు కాబట్టి మీరు అసమర్థులు అది ఇప్పుడు మాట్లాడకూడదు. 2000 అధ్యక్ష 1994 294 స్థానాలు ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, మళ్ళీ వెంటనే అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. మేము కూడా విమర్శ చేయలేదు, నేను మాట్లాడిన ఏ మాటలో కూడా విమర్శ లేదు. మేము చేశాం, ప్రజలు మామూలు ఈ రకంగా విశ్వసించలేదు. మీరు బాగా చేయండి, మీరు చెప్పిన సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించామని 100 సార్లు మేము నమ్ముతున్నాం. ఓడిపోయినా సరే మేము నమ్ముతున్నాం. అది స్వతంత్రం వచ్చిన తర్వాత 70 65 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి సంక్షేమము గత 5 జరిగిందని విశ్వసిస్తున్నాం మేము. మీరు ఇంతకంటే బాగా చేయండి, మేము కాదన్నా లేదు, ఇంతకంటే బాగా చేయండి. ఇంకెవరు రాలేదు, మీ సంగతి చూస్తామంటే ఇప్పుడు మీరు చూడండి, సభలో చాలా మంది ఒకసారి గెలిచి 5 ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. కాబట్టి ఆ రకంగా మాట్లాడటం అనేది మంచి విధానం కాదని నేను సలహా ఇస్తున్నాను. మాట్లాడండి రాంబాబు. సంతోషం, వారి సలహాకి ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఇది ప్రజాస్వామ్యం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. పాపం వాళ్ళు చెప్పే మాటలు కూడా వారికి ఓదార్పునిచ్చే మాటలు, ఎందుకంటే ఓటమి అందరికీ జరిగింది, ఏం పర్వాలేదు ఓదార్పు. ఓడిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఓదార్పు మంచిదే. ఇవన్నీ మీరు చెప్పుకునే మాటలు, మమ్మల్ని చెప్పమంటే ఎలాగా? మీకు ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఎవరైనా ఓదార్పు కోసం అచ్చెన్నాయుడు గారు మీ పార్టీ ఓడిపోయింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు, 33 వచ్చింది, ఏం పర్వాలేదు సార్, మళ్ళా మీరు అధికారంలోకి వస్తారు, ఓడిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఇవి మంచి మాటలే. ఆ మాటలు మమ్మల్ని చెప్పమంటే మేము చెప్పలేము అధ్యక్ష, ఎందుకంటే ఓటమి ఓటమే, గెలుపు గెలుపే, ప్రజాదరణ ప్రజాదరణే. ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు, ఈ విషయాన్ని మీరు గమనించకపోతే, మీరు మారకపోతే, మేము ఓడిపోయినా కూడా బ్రహ్మాండంగా చేసినా కూడా మమ్మల్ని ప్రజలు ఓడించారు అనేటువంటి భ్రమలో మీరుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడవలసిందే తప్ప మరి ఎవరు కాపాడలేరనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మనం ఇచ్చేస్తాం. మీరు ఓటమి పాలే అధ్యక్ష, మళ్ళా నాయుడు గారు మేము చెప్పండి, 5 గెలిచిన నాయుడు గారు, 2 గెలిచిన రాంబాబు అడ్డం వస్తే సార్ కూర్చోండి, ఇస్తాను కూర్చోండి, ఇవ్వండి సార్, మళ్ళా వారికి ఇవ్వండి, మళ్ళా పెడతాం ఓతలు, మాకేం అభ్యంతరం లేదు. చెప్తున్నారు మిమ్మల్ని 4 వాడుకుంటారు, మిమ్మల్ని ప్రజలు ఆశ్రయించుకున్నారు, చెప్పండి, మేము అంగీకరిస్తాం. కూర్చోండి. 2004 మీరు ఓడిపోయారు, ప్రజలు మీకు ఆశ్రయించుకున్నారు, చెప్పండి, ఆశ్రయించుకున్నారు ఆ రోజు, ఈ రోజు మాకు అభిమానించారు. కూర్చోండి నాయుడు గారు, మీరు మాట్లాడండి. నేనేమంటానంటే అధ్యక్ష, నేనేమంటానంటే మాకు పోయినసారి 67 సీట్లు వచ్చాయి. సైజ్ నేననేది ఏంటంటే మీ ఆగండి సార్ మీరు తొందర మీరు నేననేది ఏంటంటే అసహించుకున్నారా చీదరించుకున్నారా మీరు నిర్ణయించుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఆక్రమించుకున్నారు, చీమలు పెట్టిన పుట్టలో తాసుబాంబు చూసినట్టుగా దూరారు, మాకేం అభ్యంతరం లేదు, మీరు చేసుకున్నారు, మాకేమి అభ్యంతరం ఏమీ లేదు, మీరే పరిపాలన చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దేదీప్యమానంగా వెలిగిపోతుంటే తెలంగాణలో ఏమైపోయారు మీరు? ఆంధ్రాలో 23 సైజుకి ఎందుకు దిగజారిపోయారు? దీన్ని మీరు విమర్శ చేసుకోకపోతే నేను ఇంకో మాట చెప్తున్నా అధ్యక్ష, వారిని కొద్దిగా కామగొండి నేను చెప్తున్నా. చంద్రబాబు అయ్యా గౌరవ సభ్యులు కాస్త ఓపిక్గా వినండి, నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఓపిక్గా వింటే మీకే ఉపయోగం. ఎందుకంటే నేను మొన్న ఎప్పుడో చూసా పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారట, గౌరవ
ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అసలు నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావటం లేదు. ఇన్ని పనులు చేసి నేను ఎందుకు ఓడిపోయాను అంటున్నాడు. ఎందుకు ఓడిపోయారో మేము చెప్తాం స్వామి, మీరు వినండి. వింటే మీకు అర్థమవుతుంది, అర్థమైతే మీ జ్ఞానం పెరుగుతుంది. మరొకసారి 23 నుంచి 63కి వస్తారేమో, ప్రయత్నం చేసుకోండి. మేము వినము వినము అంటే ఎలాగ నేను చెప్పండి. ఇందాక అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, మా మంత్రి గారు మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే కథలు చెప్పారు, అక్కడికి వెళ్ళి అదే కథలు చెప్పారని. అక్కడ ఉన్నప్పుడు మేము ఆ కథలు చెబితే విన్నారా, మాట్లాడనిచ్చారా, కథలు చెప్పనిచ్చారా? మీరు కథలు చెప్పనిచ్చి వింటే మీకు ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థానం వచ్చేది కాదు. మా కథలు విన్నట్టయితే మంచి మార్గంలోకి వెళ్ళేవారు, అప్పుడు వినలేదు, ఇప్పుడు వింటున్నారు. కాబట్టి మీకు మంచి జ్ఞానం వస్తుంది, మీకు మంచి సంపద వస్తుంది, మీ సైజు పెరుగుతుంది వింటే. మేము వినం, మేము మారం, మేము ఇలాగే ఉంటామంటే అది మీ ఇష్టం, మేము చేయగలిగింది ఏమి లేదు. 23, 13 అవుతాయి, 13, 3 అవుతాయి. దీన్ని ఆలోచించుకోండి అచ్చెన్నాయుడు గారు, అలాగే మీ నాయుడు గారికి కూడా చెప్పండి, మనం మారాలి సార్. ఇంతకుముందు కూడా ఒకసారి అన్నారు, నేను మారాను, నేను మారిన మనిషిని అన్నారు. ఏం మారలేదు, నువ్వు మారిన మనిషివి కాదు అని ప్రజలు తేల్చారు. ఇప్పుడైనా సిన్సియర్ గా మీరు మారితే మీ సైజు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది, దాన్ని మీరు ఆలోచించుకోవాల్సిందిగా. అది మీ విఘ్నతకే వదిలేస్తూ గౌరవ సభ్యులైనటువంటి వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసిన తీరును చూసి, ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పెంచేశాడు, కాస్త ఎలక్షన్ ముందు పెంచితే గుర్తుపెట్టుకుంటారు కదా, ఇప్పుడే పెంచేస్తే మర్చిపోతారేమో 10,000 అని మావలో కొంతమంది అంటున్నారు. మా తత్వం అది కాదు అధ్యక్ష. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పనిసరిగా అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే నెరవేర్చుకోవాలనే ఉద్దేశం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఏదో ఎన్నికలకు ముందు పసుపు, ఎన్నికలకు ముందు కుంకం ఇస్తే, పసుపు కుంకంతో మనకు ఓట్లేస్తే, మనం గెలిస్తే, తద్వారా ఒక స్ట్రాటజీ ప్రకారం. అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, పూర్వం జట్కా బళ్ళు ఉండే, ఆ జట్కా బళ్ళు పాపం దానికి తిండి పెట్టలేక దాన్ని పరిగెత్తించేవాడు, జట్కా బండి నడిపి ఆయన. ఏం చేసేవాడంటే ఆ బండికి ముందు ఒక కర్ర కట్టి ఆ కర్ర ముందు ఒక పచ్చగడ్డి పెట్టేవాడు. ఈ జట్కా బండిలో గుర్రం ఏం చేసేదంటే లాగుతూ ఆ గడ్డి కోసం పరిగెత్తుంది, ఆయన ఉండేది కాదు, ఇది నడుస్తూ ఉండేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పచ్చగడ్డి కట్టి 5 సంవత్సరాలు నడిపించినందుకు ఫలితం అనిపించారు. మేము అంత పచ్చగడ్డి కట్టి నడిపించేటటువంటి తత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, సభా నాయకుల దగ్గర లేదు. రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి చెప్పింది చేసి చూపిస్తాడు, మీ 23ని 13 చేస్తాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం అధ్యక్ష. అనేక కార్యక్రమాలు మేము చేయాలని సత్సంకల్పంతో ఉన్నాం. డోంట్ వరీ, మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి చెప్పింది చేయాలనేటువంటి మనస్తత్వంతో, చాలా చిన్న వ్యక్తి అధ్యక్ష, వయసులో చిన్నవాడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం సంపాదిస్తూ ముందుకు వెళుతున్నవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో, 51 మంది సభ్యులు, 40 సంవత్సరాల అనుభవం, 23 సభ్యులు. మీరు మారాలి, మీ నాయకులు మారాలి. మీరు మీ నాయకులు మారకపోతే తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీలో మార్పు రావాలి, మీరు సంస్కరించుకోవాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆగండి అబ్బా, ఆగండి. అరే వినండి అబ్బా, మీకు పనికొచ్చి మీకు వారికి పనికొచ్చే అధ్యక్ష, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నది ఏమిటంటే వారికి పనికొచ్చే విషయాలు నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష, వారికి ఉపయోగపడేటటువంటి అంశాలు నేను ఏం చెప్తానంటే అధ్యక్ష, మీరు తొందరపడొద్దబ్బా అధ్యక్ష, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా, కొద్దిగా ఓర్పుగా వినండి, మంచి మాటలు వినండి. ఆ నాయిస్ తగ్గించండి. నేను అనేది ఏమిటంటే అధ్యక్ష, నేను ఎందుకు మారాలి అని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఒక ఎస్టిమేషన్ ఉందన్నా ఉందండి అధ్యక్ష, ఎందుకంటే అనుభవజ్ఞుడు. ప్లీజ్ ప్లీజ్ అనుభవజ్ఞుడు. గవర్నర్ ప్రసంగం మీదే మాట్లాడుతున్నాం అబ్బా, మీకు కూడా మధ్యలో సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే మీటింగ్ లో మాట్లాడితే మీరు ఉండరని ఇక్కడ మాట్లాడుతున్నాము. మీటింగ్ లో మాట్లాడితే మీకు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఉండమని మేము మీకు మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ వారిని కొద్దిగా కంట్రోల్ చేయాలి. ప్లీజ్
ఓకే అధ్యక్ష, నేను నేను ఇది ఎలా ఉందంటే అధ్యక్ష నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష వారు చెప్తుంటే ఏంటంటే మొన్న ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో చెక్ చేశారట. పోలీసులు అటు ఇటు బట్టి చెక్ చేసి ఆయన తన నుంచోబెట్టి చెక్ చేశారని పాపం వారందరూ బాధపడుతున్నారు. వారు ఏమంటున్నారంటే అధ్యక్ష మా చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేస్తారా? ఏమిటి మా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్పవారు, వారిని మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందన్న అధ్యక్ష, పరమానంద శిష్యులు గుర్తొస్తున్నారు అధ్యక్ష. పరమానంద శిష్యులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష, కానీ నారానంద స్వామి వారికి 24 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష. వీరి పరిస్థితి ఏమిటో అంటే కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష, కన్ఫైడ్ చేశారు రైట్ ప్లీజ్. ఏం అధ్యక్ష మధ్య మధ్యలో అడ్డం వస్తే ఏంటండి అధ్యక్ష? అధ్యక్ష మీ ద్వారా వారికి మనం చేస్తున్నాం ప్లీజ్ ప్లీజ్. సార్ ఆయన పేరేంటో రామకృష్ణ గారికి అవకాశం ఉండే అధ్యక్ష నేను చెప్తాను సమాధానం. వారు అలా మాట్లాడుతుంటే ఏం చెప్తాం? నా వైపు తిరిగి మాట్లాడుతుంటే రామకృష్ణ గారు ఏం చెప్తాం చెప్పండి. మీకు మీసాలు బాగా ఉన్నాయని మీరు గట్టిగా మాట్లాడితే నేను భయపడతానా? ఏం చెప్పండి సార్ అధ్యక్ష. వారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు. కూర్చోండి మాట్లాడతారు అధ్యక్ష. వారు రామకృష్ణ గారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడతారు, ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది అని మీసాలు అయి ఉన్నాయి. మీరు ఆయన డైరెక్ట్ గా కాదు ఆయనతో మాట్లాడమని అధ్యక్ష, వారిని కూర్చోబెట్టిన అధ్యక్ష. నా ప్లీజ్ రాంబాబు గారు అధ్యక్ష, యూ షుడ్ కన్సైడ్ ది సబ్జెక్ట్ ప్లీజ్. కన్సైడ్ ది గవర్నర్స్ అడ్రస్. ఓకే ఓకే అధ్యక్ష, నేను చెప్పాలనుకున్న 2 మాటలు వారు నేను చెప్పని ఇట్లా మధ్యలో ఆ సబ్జెక్ట్ చెప్తుంటే మధ్యలో వచ్చి మా గురించి చెప్పండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది ప్రాబ్లం ఇక్కడ. మేము సబ్జెక్ట్ లోకి వెళ్తుంటే కాదు మా గురించి చెప్పండి అని మధ్యలో అడ్డం వస్తున్నారు, అది నా బాధ. నేను ఎందుకు చెప్తానంటే అధ్యక్ష బలరాం కృష్ణమూర్తి గారు కూర్చోండి మాట్లాడండి. పరమానందే అధ్యక్ష, పరమానందయ్య శిష్యులు నారానందయ్య శిష్యులు.